హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మార్ఫీ రిడ్జర్స్ ఫ్లామియో ఎలక్ట్రిక్ కెటిల్ గురించి చెప్పబోతున్నాను. సో ఇది నాకు గిఫ్ట్ కింద వచ్చింది. మా సిస్టర్ నాకు, మా అక్క నాకు ఇది గిఫ్ట్ చేశారు. సో దీని కాస్ట్ వచ్చేసరికి 4100. సో ఈ మార్ఫీ రిచర్డ్స్తో పాటు మనకి ఇలా మాన్యువల్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఈ మార్ఫీ రిచర్డ్స్ 2 ఇయర్ వారంటీ కార్డు వస్తుంది. సో ఈ రెండుతో పాటు మనకి ఇలాగా పవర్ బేస్ వస్తుంది. సో దిస్ ఈజ్ పవర్ బేస్. ఈ పవర్ బేస్ మనకి వెనకాల ఇట్లా మనకి కార్డ్ ఉంటుంది, ఈ కార్డ్ ఇలా చుట్టేసి ఉంటుందండి. మనం ఈ కార్డ్ మనం తీసుకొని తర్వాత ఇక్కడ మనకి ఇలా ఓపెనింగ్ ఉంటుంది, ఈ ఓపెనింగ్లోకి తీసుకొచ్చి మనం ఈ కార్డ్ని ఇలా కూర్చోపెట్టాలి. ఆ తర్వాత మనం ఇలాగా ఒక స్ట్రాంగ్ బేస్ మీద మనం ఇలా పెట్టుకోవాలి. సో ఇది మనకి పవర్ బేస్ అన్నమాట. ఇది మనం సూటబుల్ సాకెట్లోన మనము ప్లగ్ఇన్ చేసుకోవాలి వాడుకునే ముందు. సో ఇది మనకు వస్తుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద పవర్ బేస్. సో ఇది వచ్చేసరికి కెటిల్. ఈ కెటిల్కి మనకి ఏంటంటే ఇదంతా బాడీ. ఈ కెటిల్ కెపాసిటీ వచ్చేసరికి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, 1.7 లీటర్స్ అండి ఇది. సో ఇక్కడ మనకి హ్యాండిల్కి పైన ఇక్కడ మనకి లిడ్ ఓపెనింగ్కి బటన్ ఇచ్చాడు. బటన్ ప్రెస్ చేయగానే మనకి ఇలా కెటిల్ ఓపెన్ అవుతుంది. ఈ కెటిల్ లోపల మీరు చూసినట్లయితే ఈ కెటిల్ లోపల అంతా స్టీల్ ఇచ్చాడు. సో లోపల ఇలా ఉంటుంది. సో మనము ఇది క్లోజ్ చేయాలంటే ఇది ఇలా ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి స్పౌట్. సో ఇందులో నుంచి మనం వాటర్ పోసుకోవాలి. సో ఈ కింద చూస్తే మనకి ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ ఒక స్విచ్ కమ్ ఎల్ఈడి ఇచ్చాడండి. అంటే కెటిల్ వర్క్ చేస్తున్నప్పుడు ఇది మనకి వెలిగి ఉంటుంది. వాటర్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత మనకి ఈ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. నేను మీకు చూపిస్తాను. ఇంకొకటి వచ్చి మనం ఇది ఆన్ చేయాలి అని అంటే దీన్ని ఇలా కిందకి ఇలా ప్రెస్ చేయాలి. సో దిస్ ఈజ్ లైక్ ఏ స్విచ్ అన్నమాట. ఓకే, ఇది ఇలా ప్రెస్ చేస్తే మనకి కెటిల్ ఆన్ అవుతుంది. సో నేను ఇప్పుడు మీకు వాటర్ పోసి నేను కెటిల్ ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను. సో వాటర్ పోయాలంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాటర్ ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఫుల్గా వాటర్ పోయాలి. మ్యాక్సిమం కెపాసిటీ అంటే 1.7 లీటర్స్ వరకు వాటర్ పోసి వాటర్ బాయిల్ అయిన తర్వాత వాటర్ పారేసేయాలి. పారేసిన తర్వాతే మళ్ళీ మనం సెకండ్ టైం నుంచి మనం వాటర్ యూస్ చేసుకోవడం మొదలు పెట్టాలి. బికాస్ ఫస్ట్ టైం అది మ్యానుఫ్యాక్చర్ అయ్యి డైరెక్ట్గా ఇంటికి వస్తుంది కదా, వాటర్ బాయిల్ చేసేసి యూస్ చేయకూడదు. సో ఫస్ట్ టైం బాయిల్ చేసి పారేసి ఆ తర్వాత నుంచి మనం వాడుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో ఇంకొక మనకి ఫీచర్ ఏమి ఇచ్చాడంటే, ఇందులో ఆటోమేటిక్ పవర్ ఆఫ్ డ్రై బాయిల్ సేఫ్టీ అని ఒకటి ఇచ్చాడండి, ప్రొటెక్షన్ అని ఒకటి ఇచ్చాడు. అంటే పొరపాటున మనము వాటర్ కనుక లేకుండా, వాటర్ లేకుండా మనం కెటిల్ని ఆన్ చేసేస్తే దీనిలోనే ఆటోమేటిక్గా పవర్ స్విచ్ ఆఫ్ అయిపోయే క్యాపబిలిటీ ఉంది. సో ఆ ప్రొటెక్షన్ ఇచ్చాడు, డ్రై బాయిల్ ప్రొటెక్షన్ అన్న ఫీచర్ ఈ కెటిల్లోనే ఉంది. సో క్లీనింగ్ వచ్చేసరికి పీరియాడికల్గా మన లోపల మనకి స్కేలింగ్ ఉంది అనుకున్నప్పుడు, స్కేలింగ్ అంటే మనకి కొన్నిసార్లు వైట్ కలర్లో ప్యాచెస్గా లోపల ఫామ్ అవుతుంది, మనం బాయిల్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ మినరల్స్ అన్ని డిపాజిట్ అయిపోయి మనకి లోపల కొంచెం స్కేలింగ్ వచ్చినట్టు ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, నిమ్మకాయని వేసి వాటర్లోన బాయిల్ చేస్తే నైట్ అంతా బాయిల్ చేసి నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ పారేసుకోవాలి. అప్పుడు మనకి ఆ స్కేలింగ్ అనేది పోతుంది. లేకపోతే మనకి బజార్లో వెనిగర్ అమ్ముతారు కదా, ఆ వెనిగర్ కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. అది మనకి కావాల్సినప్పుడు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ కెటిల్ కింద భాగంలో చూస్తే మీకు మనకి ఇక్కడ ఒక నాబ్ ఉంది కదా, ఇది వచ్చేసరికి మనకి కరెక్ట్గా ఈ సెంటర్లో ఇక్కడ ఈ పవర్ బేస్కి ఫిట్ అయ్యేలాగా మనం పెట్టుకోవాలి. దీన్ని కరెక్ట్గా దీనికి ఇలా ఫిట్ అయ్యేలాగా పెట్టుకోవాలి. పెట్టుకునే ముందు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇది మనం కడుక్కుంటాం కాబట్టి తడితడిగా ఉన్నది తీసుకొచ్చి దీని మీద పెట్టి బాయిల్ చేయకూడదు. ఖచ్చితంగా మనం దీన్ని ఏం చేయాలంటే, నీట్గా పొడి గుడ్డతోన తుడుచుకొని ఇదంతా పొడిగా ఉంది, ఇదంతా పొడిగా ఉంది అని అనుకున్న తర్వాతే మనం ఇది ప్లేస్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే, మనము ఇది ప్లేస్ చేసిన తర్వాతనే మనం ఈ కార్డ్ పెట్టుకోవాలి. ఇది మనం ప్లేస్ చేసిన తర్వాతనే కెటిల్ మనం దీని మీదకి సెట్ చేసిన తర్వాతనే మనం పవర్ కార్డ్ని పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇది మనం ఇలాగ పెట్టకూడదు. సో ఇవన్నీ మనం జాగ్రత్తలు పాటించాలి. అండ్ ఆల్సో ఇది పెట్టిన తర్వాత, పవర్ కార్డ్ పెట్టేసిన తర్వాత మనము దీన్ని తుడవటానికి ప్రయత్నించకూడదు. ఎప్పుడైనా ప్లగ్ తీసేసి ఇది స్విచ్ ఆఫ్ చేసేసి ఈ ప్లగ్ని బయటికి తీసేసిన తర్వాతే మనము ఒక గుడ్డతోన ఇది పొడిగా తుడుచుకోవాలి, తప్ప
ఇది మనం కరెంట్లో ఉన్నప్పుడు మనం తుడవటం అట్లాంటి పనులు మనం చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను ముందు ఇందులో వాటర్ పోస్తాను. నేను ఆల్రెడీ ఇది క్లీన్ చేసేసాను. సో నేను మీకు వాటర్ పోసి ఎలాగ ఇది వర్క్ అవుతుందో చూపిస్తాను. నేను వాటర్ పోసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు వాటర్ కెపాసిటీ తెలుస్తుంది. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మీకు ఇక్కడ వాటర్ కనిపిస్తుంది, మీకు లోపల ఎన్ని వాటర్ ఉన్నాయో మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి వీడియోలో నాకు మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ వాటర్ పోస్తుంటే ఇక్కడ లెవెల్స్ అనేవి మీకు మనకి బయటకు కనిపిస్తుంది అన్నమాట. ఎన్ని వాటర్ పోసామన్నది మనకి ఇక్కడ ఇండికేట్ అవుతూ ఉంటుంది. సో నేను 1 లీటర్ వాటర్ పోసాను. సో మినిమం వచ్చేసరికి మీకు ఇక్కడ తెలుస్తుంది కదా, సో మీకు ఇక్కడ తెలుస్తుంది నేను 1 లీటర్ వాటర్ పోసాను. మినిమం వచ్చి 0.7 లీటర్స్ మనం వాటర్ పోయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో మినిమం కంటే తగ్గకూడదు, మ్యాక్సిమం కంటే పెరగకూడదు వాటర్. సో ఇది అయిపోయింది కదా, సో నేను ఈ లిడ్ మూసేస్తున్నాను. సో లిడ్ మూసేసి సో దీన్ని ఫిక్స్ చేసుకుంటున్నాను. సో సీ టు ఇట్ దట్ దేర్ ఆర్ నో వాటర్. కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లగ్ ఉంది కదా, ఇందులో పెడుతున్నాను. ఇది మాది 2-way స్విచ్. ఇది ఏసు ఉందంటే ఇది ఆపేసి ఉన్నట్టు లెక్క. సో నేను ఇక్కడ ప్లగ్ పెట్టాను. ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. స్విచ్ ఆన్ చేసినప్పుడు మీకు ఇక్కడ లైట్ వెలుగుతుంది. సో నేను ఇక్కడ LED లైట్ ఉంటుందని చెప్పాను కదా, ఇది వెలుగుతుంది. సో నేను దీన్ని స్విచ్ ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఇది స్విచ్ కదా, LED కమ్ స్విచ్ అన్నమాట. దీన్ని ఇలా కిందకి నొక్కాలి. సో నేను నొక్కాను. సో చూడండి, స్విచ్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ LED ఉంది, ఒక LED ఉంది ఈ హ్యాండిల్ కింద, అది వెలిగింది అండ్ వాటర్ బాయిల్ అవడం మొదలైంది. సో హార్డ్లీ 1-2 మినిట్స్ పడుతుంది బాయిల్ అవడానికి. నేను తక్కువ వాటర్ పోసాను కాబట్టి ఇంకా తక్కువ టైంలోనే బాయిల్ అయిపోతుంది. ఈ పొగలు కనిపిస్తున్నాయి కదండి, బాయిల్ అయిపోయింది. ఖచ్చితంగా నాకు 2 మినిట్స్ పట్టిందండి బాయిల్ అవడానికి. 2 మినిట్స్లోనే అది ఆటో ఆఫ్ అయిపోయింది. సో ఇదండి నా మార్ఫీ రిచర్డ్ కెటిల్. ఇప్పుడు నేను మీకు గ్రీన్ టీ నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను. సో కెటిల్ని బయటికి తీసే ముందు ఇక్కడ చాలా వేడిగా ఉందండి. నేను ఇలా ముట్టుకుంటే నాకు కాలుతుంది, యాక్చువల్లీ బాడీ కూడా కాలుతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి, గబుక్కుని ఇలా పట్టేసుకోకూడదు. చాలా వేడిగా ఉంది, ఇదంతా వేడిగా ఉంది. ఈ హ్యాండిల్ మాత్రం చల్లగా ఉంది. సో మీరు ఎప్పుడు హ్యాండిల్నే పట్టుకోండి, గబుక్కుని ఇది ఇలా పట్టేసుకోకండి, తొందరగా చేయగలుగుతుంది. సో నేను ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను. ప్లగ్ కూడా బయటకు తీసేసాను. తీసేసిన తర్వాత ఇప్పుడు నేను కెటిల్ని బయటకు తీస్తున్నాను. ఓకే, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నేను గ్రీన్ టీ ఎలా చేస్తానో చూపిస్తాను. సో గ్రీన్ టీ చేసుకోవడానికి నేను ఇలాగా టెట్లీ ఇలా వాడతాను. మీ ఇష్టం వచ్చిన గ్రీన్ టీ వాడుకోవచ్చు, పౌడర్ కూడా వాడుకోవచ్చు. నేను గ్రీన్ టీ వచ్చేసరికి ఇలా బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఈ బ్యాగ్స్ వాడతాను. ఈ గ్రీన్ టీలో ఏంటంటే ఫ్యాట్ ఉండదు, కార్బోహైడ్రేట్స్ ఉండదు, ప్రోటీన్ కూడా ఉండదు. జస్ట్ మనకి విటమిన్ సి అండ్ దెన్ గ్రీన్ టీ వస్తుంది అంతే. అండ్ ఒక్క ప్యాకెట్ వచ్చేసరికి మనము 120 ml మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. మీరు ఎక్కువ వాటర్ పోసి గ్రీన్ టీ వేశారనుకోండి ఆ ఫ్లేవర్ అనేది రాదు, ఊరినే పచ్చినీళ్ళు తాగుతున్నట్టు ఉంటుంది. సో 120 ml అంటే మనము దాదాపుగా అక్కడికి వస్తుంది. సో ఇప్పుడు నేను పోసాను కదండి వాటర్,
ఇది మన మగ్ అనుకోండి, ఈ మగ్కి ఇక్కడ ఇక్కడ హాఫ్ వరకు పోసాను కదా, ఇది మనకి 120 ml అన్నమాట. సో ఈ 120 ml నేను జనరల్గా ఏం చేస్తానంటే ఈ టీ బ్యాగ్తో పాటు, ఇప్పుడు నాకు వేరే టీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, ఇప్పుడు ఇలా ఆరంభని ఇలా టీ బ్యాగ్స్ ఉన్నాయి, కానీ ఇదేంటంటే హనీ అండ్ లెమన్ ఫ్లేవర్. పిల్లలకి కావాలి అంటే హనీ యాడ్ చేస్తాను, నేను జనరల్గా ఊరినే లెమన్ యాడ్ చేసుకొని వాడేసుకుంటాను. సో ఇలాగా ఒక లెమన్ని నేను ఇలా స్లైస్ చేసుకున్నాను. ఓకే, గింజలన్నీ తీసేసుకొని లెమన్ని స్లైస్ చేసుకున్నాను. ఈ స్లైస్ చేసుకున్న లెమన్ని ఇందులో వేసేసుకుంటాను నేను. తర్వాత వచ్చేసరికి ఈ ప్యాక్ గ్రీన్ టీ ప్యాకెట్ వేసే ముందు కావాలి అంటే, నేను జనరల్గా హనీ వేసుకోను, కావాలి అనుకుంటే హనీ వేసుకోవచ్చు. చాలా కొంచెం హనీ వేస్తున్నాను. ఓకే, హనీ వేసుకొని తిప్పేసేయండి. ఇలా తిప్పేసిన తర్వాత బ్యాగ్ వేయండి, ఎందుకంటే బ్యాగ్ వేసిన తర్వాత ఇలా తిప్పటం మనకి కుదరదు. సో అందుకనే ముందు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. సో ఇలా మనకి టీ బ్యాగ్ ఉంటుంది. సో ఈ టీ బ్యాగ్ని ఇందులో వేసేసి, మనము ఈ టీ బ్యాగ్ని ఇలా వేసేసి 2 మినిట్స్ వరకు దాన్ని అలాగా బ్రియో అవనివ్వాలి. సో 2 మినిట్స్ అయిన తర్వాత మనకి కలర్ అంతా కొంచెం మైల్డ్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఆ తర్వాత మనము ఈ గ్రీన్ టీ తాగొచ్చు. ఈ గ్రీన్ టీ మనం తలస్నానం చేస్తాం కదండి, తలస్నానం చేసిన తర్వాత తలంతా తడితడిగా ఉంటుంది, అలాంటప్పుడు కొంతమందికి జలుబు చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం తలస్నానం చేసిన వెంటనే ఇలా కొంచెం వేడివేడి గ్రీన్ టీ కనుక తాగితే జలుబు చేయడం అనేది కొంచెం తగ్గచ్చు. సో అందుకనే నేను జనరల్గా గ్రీన్ టీ ఇట్లా తాగుతూ ఉంటాను. సో నేనైతే నా గ్రీన్ టీ ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.